హనుమకొండ జిల్లా సాయంపేటలోని మహాత్మా జ్యోతి బాపులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంపేట గురుకులంలోనే ములుగు జిల్లా మంగపేటకు చెందిన జ్యోతి బాపులే విద్యార్థులను కలిపి వసతి విద్యాబోధన కొనసాగిస్తున్నారు. అరకొర వసతుల మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గదిలేక తరగతి గదిలోనే నిద్రించాల్సిన దుస్థితి, బల్లలు లేక నేలపైనే కూర్చొని పాఠాలు వినాల్సి వస్తోంది. రెండు గురుకులాలకు చెందిన 700 మందికి సౌకర్యాల కల్పన కష్టతరంగా మారింది. మాకు ఇక్కడ ఇబ్బంది బాగా అవుతుంది, గ్రౌండ్ కానీ ఏదైనా బాగా ఇబ్బంది అవుతుంది. మమ్మల్ని త్వరగా పిల్లలు సీట్ రావడం వల్ల, అక్కడ హాస్టల్ ఇవ్వడం వల్ల షాంపేటలో వేసింది మమ్మల్ని. ఇక్కడ అన్నీ మాకు అడ్జస్ట్ అవ్వడం లేదు, ఎందుకంటే ఇక్కడ డార్మెంట్ వల్లనే, క్లాసులు వల్లనే, పండుకోవడం వల్లనే మాకు బెంచీలు లేవు. మాకు క్లాస్ సపరేట్ ఉండాలి, మాకు డార్మెంట్ సపరేట్ ఉండాలి. మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, షాంపేటలు ఉన్నాయి, మంగపేటలు ఉన్నాయి కాబట్టి చాలా మంది ఇక్కడ ఇబ్బంది ఉంది. మాకు మంగపేటలు షాంపేటలు ఒక దాంట్లో కాబట్టి రెండే పడుతుంది ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు మా మంగపిడలు అందరికీ కిటికీలు ఊడిపోవడం వల్ల మాకు డార్మిల్ మొత్తం నీళ్ళు వచ్చి పెట్టెలు దర్శి మేము నైట్ అంతా నిద్ర లేదు. మాకు షాంపేట్లు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. బాత్రూమ్స్ అయినా, డార్మెంట్లో పండుకోవడానికి అయినా, స్నానం చేయడానికైనా, క్లాసులు అయినా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మమ్మల్ని త్వరలోనే మంగపిడలు తరలించారు. సాయంపేట గురుకులానికి సంబంధించిన విద్యార్థులకు సదుపాయాలు మెరుగ్గా ఉన్నప్పటికీ మంగపేట విద్యార్థులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి గృహంలో మరుగుదొడ్లు, స్నానాల గదులు సరిపడా లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీ చాలని మెసుకుతోడు తినే ఆహారం కూడా సరిపోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. మంగపేట గురుకులాన్ని అక్కడికే తరలించి సొంత భవనం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బాత్రూమ్స్ కూడా సరిపోవట్లేదు, డార్మెంట్లలో పడుకోవడానికి సరిపోవట్లేదు, స్నానాల కాడ స్నానాలు చేయడానికి కూడా మంగపడి సరిపోవట్లేదు. ఒకటి అటు ఇటు చెప్పడం వల్ల మాకు క్లాసెస్ అర్థమవుతలేవు, గ్రౌండ్ సరిపోతలేదు, స్నానం చేసుకోవడానికి కానీ ల్యాట్రూమ్స్ కానీ సరిపోతలేవు, బెంచులు లేవు క్లాస్లో. ఒకటి ఎక్కడ కూర్చోవడం అలానే డార్మెంట్ క్లాస్ ఒకటే తను అక్కడనే అందుకున్నాడు. ఏదో అంది అన్నీ బోర్డు కూడా కరెక్ట్ లేదు. ఇక మమ్మల్ని మాకైతే కష్టమవుతుంది చదువుకోవడానికి, చదువుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది. స్కూల్ మంగపేట షాంపేట కలిపితే 700 మంది స్టెంత్, తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. కింద కూర్చొని క్లాసులు వినడం వల్ల అవి కొంచెం అది కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ఆ బాత్రూమ్స్ కూడా సరిపోతుండవు, ఇక్కడ మాకు సరిపోతలేదు. వాటర్ ప్రాబ్లమ్స్, డార్మెంట్రీలో సరిపోతలేవు, మాకు బెంచెస్ లేవు, కింద కూర్చోవడం ఇబ్బంది అవుతుంది. ఎలాగైనా తమ గోడు ఆలకించి అధికారులు తమను మంగపేటకు తరలించి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని వేడుకుంటున్నారు.